ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి రాకతో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం కొత్త శిఖరాల్ని అందుకుంటుందని అనుకుంటే ఉన్న స్థాయిలో కూడా నిలబడలేకపోయింది. బుల్లితెరపై చిరు మెప్పించలేకపోయాడు. మీలో ఎవరు కోటీశ్వరు షోను అనుకున్నంత ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు. ఆయనలో కాన్ఫిడెన్స్ తగ్గిపోయిన విషయం మధ్యలోనే స్పష్టంగా తెలిసిపోయింది. కొన్ని ఎపిసోడ్లలో చిరు అంత ఉత్సాహంగా కనిపించలేదు. అయితే ఎలాగైతేనే సీజన్లో ఫుల్ ఎపిసోడ్ను లాగిన్ చేశాడు చిరు. మొత్తానికి మీలో ఎవరు కోటీశ్వరుడు 4వ సీజన్కు తెరబడిపోయింది. ఇక ఈ షో భవితవ్యం ఏంటి, చిరు మళ్ళీ ఈ షోలో కనిపిస్తాడా అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానమే లేదు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ షో గురించి ప్రస్తావిస్తూ తర్వాత ఏంటో చెప్పలేను అని అనేశాడు చిరు. ఈ ప్రోగ్రాం రూపకర్తల మనసులో ఏముందో ఏంటో అంటూ సమాధానం దాటవేశాడు. చిరు హోస్ట్ చేసిన ఈ సీజన్లో షో టీఆర్పీ రేటింగ్లు దారుణంగా పడిపోయాయి. మీలో ఎవరు కోటీశ్వరుడు చరిత్రలోనే ఎన్నర్ లేని విధంగా వచ్చిన ఈ రేటింగ్స్ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ముందు రైజింగ్లో ఉండి ఆ తర్వాత పడిపోవడం కాదు, మొదటి నుంచి రేటింగ్స్ అలాగే ఉన్నాయి మరి. దీంతో చిరు మీలో ఎవరు కోటీశ్వరుడు అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయాడన్నది వాస్తవం. కనీసం ముందున్న తరహాలోనే రేటింగ్స్ ఉన్నా చిరు కంటిన్యూ అయ్యేవాడేమో. ఈ రేటింగ్స్ సినిమా కమిట్మెంట్ల ప్రకారం చూస్తే చిరు తర్వాతి సీజన్లో కనిపించడం సందేహమే. చిరు నో అంటే నాకు పునరాగమనం చేస్తాడా లేక కొత్త స్టార్ ఎవరైనా ఈ షోలో అడుగు పెడతాడా చూడాలి.